హాయ్ ఫ్రెండ్స్, బిలో ఏజ్ 3 ఇయర్స్ ఉన్న వాళ్ళకి స్మాల్ యాక్టివిటీ ఇంట్లోనే ఏ విధంగా చెప్పించాలో చూపిస్తాను చూడండి. హాయ్ అండి, నేను మీ జాహ్నవి. వెల్కమ్ టు ఫ్రెండ్లీ టాలెంట్. ముందుగా మనము ఒక సీజర్ తీసుకోవాలి అండ్ పేపర్స్ కొన్ని షేప్స్ కట్ చేసుకోవాలి, కొన్ని టూత్ పిక్స్, ఫెవికాల్ అండ్ అదేవిధంగా కొన్ని స్కెచ్ పెన్స్ తీసుకోవాలి అండ్ ఈ విధంగా ఒక 2 కార్డ్బోర్డ్స్ తీసుకోవాలన్నమాట. సో ఇలా 2 కార్డ్బోర్డ్స్ తీసుకున్న తర్వాత మనం ఏవైతే షేప్స్ కట్ చేసి పెట్టుకున్నామో ఆ షేప్స్ అన్నీ కూడా ఈ కార్డ్బోర్డ్ పైన ఒక పెన్సిల్ ఆర్ పెన్ యూస్ చేసుకొని అన్నీ డ్రా చేసుకోవాలి. ఇట్లాంటి స్మాల్ యాక్టివిటీస్ అనేవి పిల్లలకి చేపించడం వల్ల వాళ్ళ బ్రెయిన్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. చిన్నగా ఉన్నప్పుడే పిల్లలకి ఇలాంటివి చిన్న చిన్నవి నేర్పించడం వల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది అండ్ వాళ్ళకి మెమరీ పవర్ అనేది ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా యాక్టివిటీస్ అనేవి ఇంట్లో చేపించడం వల్ల వాళ్ళు కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేయగలుగుతారు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి అవైలబుల్గా ఉన్నటువంటి అన్ని షేప్స్ కానీ డ్రా చేసుకున్న తర్వాత ఇలా బ్లేడ్ యూస్ చేసుకొని షేప్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నేను అన్ని షేప్స్ కట్ చేసి రిమూవ్ చేస్తున్నాను. ఇలా అన్ని షేప్స్ కార్డ్బోర్డ్ నుంచి రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ 2 కార్డ్బోర్డ్స్ని మనము స్టిక్ చేసుకోవాలి గ్లూ యూస్ చేసుకొని. ఇట్లా 2 కార్డ్బోర్డ్స్ అనేవి స్టిక్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే షేప్స్ కట్ చేసి పెట్టుకున్నామో వాటన్నిటికీ కూడా కలర్స్ అనేవి వేసుకోవాలి. సో దట్ పిల్లలకి షేప్స్తో పాటు మనము కలర్స్ కూడా నేర్పించవచ్చు. అండ్ ఈ షేప్స్ అన్నీ కూడా కలర్ఫుల్గా కనిపిస్తాయి కాబట్టి పిల్లలు కూడా ఈ యాక్టివిటీ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారన్నమాట. ఇలా 1 బై 1 అన్నిటికీ కూడా మనం కలరింగ్ చేసుకోవాలి. ఎన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటే అన్ని కలర్స్ డ్రా చేసి పెట్టుకోండి. ఇలా అన్ని షేప్స్కి కలర్స్ అనేవి వేసుకున్న తర్వాత వీటిని మనము గ్లూ సహాయంతోనే ఒక స్టిక్స్ లాగా అతకబెట్టుకోవాలన్నమాట. సో దానికోసం ఒక చిన్న టూత్ పిక్ తీసుకొని ఆ టూత్ పిక్తో ఒక చిన్న హోల్ సెంటర్లో చేసుకోవాలి. ఎవ్రీ షేప్కి అట్లా ఒక్కొక్క హోల్ చేసి పెట్టుకొని ఈ స్టిక్ ఏదైతే ఉంటుందో టూత్ పిక్ దాన్ని ఒక చిన్న ముక్కలాగా కట్ చేసుకొని దానికి గ్లూ పెట్టి షేప్కి ఏదైతే హోల్ చేసామో దాంట్లో ఇది ఇన్సర్ట్ చేయాలి. సో గ్లూతోనే అది గమ్ అతుకుంటుంది కాబట్టి పిల్లలు ఒక్కొక్క షేప్ని ఆ స్టిక్తో తీసుకొని ఆ షేప్ ఎక్కడైతే ఉంటుందో ఆ షేప్ అక్కడ ఉన్న దగ్గర పెట్టిస్తే పిల్లలు చాలా ఈజీగా షేప్స్ నేర్చుకుంటారు అండ్ కలర్స్ ఉంటాయి కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఈ యాక్టివిటీ చేస్తారు. సో దట్ వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుంది అన్నమాట. ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. సో మనం ఇంట్లోనే ఈజీగా ఇలా కార్డ్బోర్డ్స్ యూజ్ చేసుకొని పిల్లలకి సింపుల్గా ఈ యాక్టివిటీస్ చేపిస్తే వాళ్ళు కూడా బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ అదేవిధంగా అలర్ట్ చేయకుండా ఏదో ఒక యాక్టివిటీలో నిమగ్నం అయిపోయి ఉంటారు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపించినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రెండ్లీ టాలెంట్ ఛానల్.